ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంద ప్రియులారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయ ఉపదేశకాండము 14:28. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు మరి ఒక చక్కని వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, నీవు చేయు నీ చేతి పని అంతటిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తారని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఒకవేళ నీవు ఎంత కష్టపడినా కూడా నీ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించట్లేదేమో. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, చాలా కష్టపడతారు కానీ వారి కష్టాన్ని వారు అనుభవించలేరు. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వారు పొందుకోలేని వారిగా పిల్లరా చాలామంది మరి ఉంటూ ఉంటారు. మరి కొంతమంది అంటారు, నేను చాలా కష్టపడుతున్నానండి, చాలా సంపాదిస్తున్నాను, కానీ నా సంపాదన అంతా కూడా చినిగిపోయినటువంటి సంచులు వేసినట్టే ఉంది. మరి నాకు ఏ విధంగా కూడా మరి మేలు జరగటం లేదు, ఏ విధంగా కూడా నాకు కలిసి రావటం లేదు అని చాలామంది పిల్లరా చెప్పడం మనం వింటూ ఉంటాం. అయితే పిల్లరా, ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే, నేను చాలా కష్టపడుతూ ఉన్నాను కానీ నా కష్టాన్ని అనుభవించలేకపోతున్నాను, మరి నా కష్టానికి ప్రతిఫలం నేను పొందుకోలేకపోతున్నాను, నా సంపాదన అంతా కూడా మరి చినిగిపోయిన సంచులు వేసినట్టే ఉంది, ఏ విధంగా కూడా నాకు కలిసి రావటం లేదు అని ఒకవేళ నీవు కూడా అనుకున్నట్లయితే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు చేసే నీ పని అంతటిలో కూడా ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తానని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కనుక ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు నువ్వు చేసే నీ పనిలో నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యందు నువ్వు యథార్థత కలిగి ఉండాలి. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాట నువ్వు వినేవారిగా ఉండాలని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆలోచించే ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి చాలామంది భక్తులను దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కారణం, అబ్రహాము దేవుని ప్రేమించేవాడిగాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే, నువ్వు కూడా దేవుని యందు యథార్థత కలిగి దేవుని ప్రేమించేవాడిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా నిశ్చయముగా ఆశీర్వదిస్తాడని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, మరి ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేస్తావా? దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే ఈరోజు మరి ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా ప్రియ పాదములకు తండ్రి, మీ బంగారు పాదముల స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు. అయా తండ్రి, నేను అయా మీకు నువ్వు చేసే ప్రతి పని అంతట్లోనూ నిన్ను ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. మీ వాగ్దానం ప్రభు మీ గట్ల పట్ల నిలబడని తండ్రి సహాయం చేయండి. అయా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీ ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు మీరు మెండుగా కుమ్మరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. గాడ్ బ్లెస్ యూ.